హలో బాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, బీజిఎంఐలో మనకి కొత్త సీజన్ అయితే రాబోతుంది కదా, C7S20, అదే సైకిల్ 7 సీజన్ 20. సో ఇందులో మనకి కొత్తగా 3 టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ అయితే యాడ్ చేయబోతున్నారు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఏంటిది అనేది చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాదు, సైకిల్ 7 సీజన్ 20లో టైర్ రివార్డ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చూపెడతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఎండ్ వరకు చూడమే మీ టాస్క్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాబీలో మనం సీజన్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మనకి 3 సీజన్స్ అయితే కనబడుతున్నాయి కదా, క్లాసిక్ సీజన్, క్యాజువల్ సీజన్, అల్టిమేట్ రాయల్ సీజన్. సో ఇక్కడ క్లాసిక్ సీజన్ అంటే మనకి రెగ్యులర్గా ఇంతకుముందు ఏదైతే సీజన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సీజన్ అయితే అలాగే ఉంటుందన్నమాట, ఏం చేంజెస్ అయితే ఉండవు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను క్లాసిక్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెగ్యులర్ ఫార్మాట్లో ఉంది. అదే ఇక్కడ మనం క్యాజువల్ సీజన్ మీద క్లిక్ చేస్తే మనకి సేమ్ క్లాసిక్ సీజన్లో ఏవైతే రివార్డ్స్ ఉన్నాయో అవే రివార్డ్స్ మనకి ఇక్కడ క్యాజువల్ ఏజ్ దాకా కూడా సేమ్ రివార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మీరు క్లాసిక్ సీజన్లోకి ఒక్కసారి వెళ్దాం మనము. సో ఇక్కడ చూడండి, క్లాసిక్ సీజన్లో మనము ఏస్ అనే ఉంది, ఏస్ టైర్ అయితే ఏదైతే ఉందో ఈ టైర్ వరకు రీచ్ అయినాం అనుకోండి. అలాగే సేమ్ ఇక్కడ క్యాజువల్ సీజన్లో కూడా మనకి క్యాజువల్ ఏస్ అని ఉందిగా, క్యాజువల్ ఏస్ వరకు రీచ్ అయ్యామంటే మనకి ఇక్కడ ఇంకో కొత్త ఆప్షన్ కనబడుతుంది, మల్టీ ఏస్ అని. సో అప్పుడు మీకు ఈ మల్టీ ఏస్ అనే ఈ ఏమంటారు ఈ టైర్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ మల్టీ ఏస్కి సంబంధించిన ఫ్రేమ్ అండ్ మల్టీ ఏస్కి సంబంధించిన నేమ్ ట్యాగ్ అయితే వస్తుంది. ఏంటిది, మీకు మనకి ఓల్డ్ ఏదైతే టైర్ ఉందో అందులో ఏస్ రీచ్ అవ్వాలి, అండ్ కొత్తగా వచ్చిన క్యాజువల్ సీజన్లో కూడా మనము ఏస్ వరకు రీచ్ అవ్వాలి. సో అది క్యాజువల్ సీజన్లో ఎలా ర్యాంక్ పుష్ చేయాలంటే, ఇక్కడ అన్ర్యాంకుల్లో మనం క్లాసిక్ మ్యాచెస్ ఆడొచ్చు అండ్ ఎరినా మ్యాచెస్ కూడా ఆడొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అన్ర్యాంకుడ్ మ్యాప్స్లో ఆడినట్టయితే మనకి కొత్త వచ్చిన ఈ క్యాజువల్ సీజన్లో మన టైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ మనకి క్యాజువల్ సీజన్కి సంబంధించిన కొన్ని మిషన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. సేమ్ యాజ్ ఇస్ మనకి రాయల్ పాస్లో మిషన్స్ ఉంటాయిగా, అలాగే ఉంటాయి, కాకపోతే ఇంకా చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ మనము గేమ్ ఆడడమే అనమాట, ఎరినా మ్యాచెస్ ఆడండి, అవి ఆడండి, ఇవి ఆడండి అనే ఉంటుంది తప్ప ఇంకేముండవు. అండ్ ఇక అల్టిమేట్ రాయల్ సీజన్ దగ్గరకు వద్దాం. సో అల్టిమేట్ రాయల్ సీజన్ ఏంటంటే మనకి ఇక్కడ మ్యాప్స్లో ర్యాంకుల్లో పైన క్లాసిక్ మోడ్ పక్కకి అల్టిమేట్ మోడ్ అయితే వస్తుందన్నమాట, అల్టిమేట్ రాయల్ మోడ్. సో ఈ అల్టిమేట్ రాయల్ మోడ్ ఏంటంటే ఇందులో మనకి ఈవెంట్స్ ఉండవు అండ్ అలాగే బోట్స్ కూడా ఉండవు అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ స్పోర్ట్ మ్యాచెస్ ఎలా ఉంటాయి అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనం గేమ్ కనుక ఆడినట్టయితే మనకి ఈ అల్టిమేట్ ట్రయల్లో మన టైర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా యాడ్ అయిన సీజన్స్ అయితే. అండ్ ఇప్పుడు మనము సైకిల్ 7 సీజన్ 20లో టైర్ రివార్డ్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అయితే మనకి బ్రోంజ్ అండ్ సిల్వర్లో చూసుకున్నట్టయితే క్యాజువల్గా మనకి సప్లై అండ్ అదే క్లాసిక్ రేట్స్ సేమ్ అలాగే వచ్చినాయి అనమాట. అండ్ గోల్డ్ రివార్డ్ చూసుకున్నట్టయితే మనకి అవుట్ఫిట్ అయితే వస్తుంది అండ్ సీజన్ టోకన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ అదే మనం ప్లాటినంలో చూసుకున్నట్టయితే మనకి ఈ ఐ గ్లాసెస్ వస్తున్నాయి. అండ్ డైమండ్లో చూసుకున్నట్టయితే మనకి ఎస్కేస్ గన్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. అండ్ క్రౌన్లో మనకి రేటింగ్ ప్రొడక్షన్ కార్డ్, అలాగే నేమ్ ట్యాగ్ అండ్ ఎంట్రీ ఎఫెక్ట్ సీజన్ టోకన్స్ అయితే కామన్గా వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఏస్లో చూసినట్టయితే మనకి మాస్క్ అయితే ఇస్తున్నారనమాట. సో మిగతా రివార్డ్స్ అయితే మనకి నేమ్ ట్యాగ్ ఇవన్నీ అయితే క్యాజువలే అనమాట. మనకి క్రౌన్లో చూసుకున్నట్టయితే ఈ హెడ్ కవర్ అయితే ఇస్తున్నారనమాట, మిగతా ఎంట్రీ ఎఫెక్ట్స్ ఇవన్నీ క్యాజువల్గా అయితే ఉన్నాయి. అండ్ ఏస్ డామినేటర్లో మనకి ఈ అవుతర్ ఇస్తున్నారు అండ్ మిగతా ఐటమ్స్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట మనకి ఎంట్రీ ఎఫెక్ట్స్ ఇవన్నీ అయితే. అండ్ కాంక్రర్లో చూసుకున్నట్టయితే ఈసారి ఫ్రేమ్ వచ్చేసరికి కొంచెం యానిమేటెడ్గా అయితే చేశారు, ఇక్కడ చూడొచ్చు మీరు, షేనింగ్ టైప్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ నేమ్ ట్యాగ్స్ ఇవన్నీ కామన్గా అయితే వచ్చేవి, రెగ్యులర్గా వచ్చేవి అయితే వస్తాయన్నమాట. అండ్ అదే మనము అల్టిమేట్ రాయల్లో రివార్డ్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ రివార్డ్ చూసుకున్నట్టయితే క్యాజువల్గానే ఉంది, అండ్ సెకండ్లో ఎక్సైడ్ అని ఉంది కదా, సో ఇందులో ఈ ఎంట్రీ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ అదే మనకి సుప్రీం అని ఉంది కదా, సో సుప్రీంలో చూసుకున్నట్టయితే మనకి ఎంట్రీ ఎఫెక్ట్ ఇస్తున్నారు ఇలా, అండ్ అలాగే నేమ్ ట్యాగ్ అయితే ఇలా వస్తుందన్నమాట మనది. అండ్ దానికి సంబంధించిన టోకన్స్ కూడా ఇస్తున్నారనమాట. అండ్ అదే మనకి పెరల్స్లో చూసుకున్నట్టయితే ఎంట్రీ ఎఫెక్ట్ అండ్ టోకన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తున్నారనమాట. అండ్ లెజెండ్ ఇది లాస్ట్ది అనమాట ఈ అల్టిమేట్ రాయల్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రీ ఎఫెక్ట్, నేమ్ ఐడి అండ్ అలాగే మనకి ఇక్కడ కొన్ని సీజన్ అల్టిమేట్ రాయల్కి సంబంధించిన టోకన్స్ ఇస్తున్నారు. సో ఈ టోకన్స్
వచ్చేసరికి మనకి ఇక్కడ ఈవెంట్ షాప్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్ షాప్లో మనము ఎక్స్ట్రా ఈ టోకన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ ఐటమ్స్ అయితే మనం కలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి బీజీఎంఐలో నెక్స్ట్ వచ్చే సీజన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ వీడియోలో చాలా క్లారిటీగా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేసేందుకు అదే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు తెలుగులో గేమింగ్ ఫర్ లాక్ ఫ్రీ కంటెంట్.